वार्ड ऑफिस अनेदी मरी परिपालना विकेंद्रीकरण అందరూ ఒకటే వార్డ్ లోపట మరి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉండి కోఆర్డినేషన్ మీకు అందరికీ తెలుసు ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కు కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉండేటి మన అందరికీ తెలిసిందే బట్ వారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వారు రూపకల్పన చేసి ఈరోజు అధికారులని మోటివేట్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకోమని అయితే కమిషనర్ గారు చెప్పిన దాంట్లో ఈ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం రూపకల్పన చేసి ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలకు సర్వీసెస్ బ్రహ్మాండంగా ఉండాలి హైదరాబాద్ ఎప్పుడు చూసినా కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధి చాలా అద్భుతంగా ఉండాలని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రజలు కూడా ఉన్నారు 1,50,00,000 పాపులేషన్ ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలనని ప్రజలు బేరీజ్ వేసుకుంటారు మరి కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయినాక మీకు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి లేక్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి గార్డెన్స్ కానివ్వండి ఓపెన్ జిమ్స్ కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలని వారి ఆధ్వర్యంలో మరి చేపట్టడం దీనంతరికి కూడా డిజైన్ చేయడం వారే కాబట్టి అయితే ఇంతకుముందే సుధీర్ గారు చెప్పినట్టు మరి వార్డ్ ఆఫీస్ జరిగేటప్పుడు ఒక మన జీహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్పినరు దాని స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి ఏంది ఎంత స్పేస్లో ఉండాలి అనేటువంటిది అది కూడా వీలైనంత వరకు ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొంత ఈ కమ్యూనిటీ హాల్ అనేది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పటికే కొంత ప్లానింగ్ జరిగింది ఇంకేదైనా అవసరాలు ఉంటే మరి సంబంధిత ప్రజాప్రతినిధుల మరి డైరెక్షన్ కూడా తీసుకొని వారి యొక్క సహకారం తీసుకొని చేయవలసిందిగా కోరుతూ ఒక హైదరాబాద్ వాసిగా మేమంతా హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వాస్తవులుగా మాకు సుదీర్ఘమైనటువంటి హైదరాబాద్ మా పుట్టుకనే ఇక్కడ కాబట్టి ఇటువంటి మున్సిపల్ మినిస్టర్ని మన జీవితంలో ఏదో పొగడాలనేటువంటి ఆలోచన కాదు కానీ ఈరోజు అద్భుతాలు సృష్టించారు ఐటీ ఇండస్ట్రీ కాకుండా హైదరాబాద్ కనెక్టివిటీ ఇప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నారు అంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకప్పుడు బెంగళూరు గురించి మాట్లాడుకుంటుండే తర్వాత చెన్నై గురించి మాట్లాడుకుంటుండే ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ రావడం కాదు అప్రిషియేట్ చేయడం కాదు మేము వచ్చిన వాళ్ళమంతా ఇక్కడనే స్టే చేస్తామని నిన్న మొన్న ఇక్కడ చూసినారు మన దుర్గం చెరువు దగ్గర రంజిత్ అన్న గాంధీ గారు మేమందరము కృష్ణారావు గారు పోయినప్పుడు అక్కడ ఒకటి డ్రోన్ షో ఒక కార్యక్రమం నిర్వహించారు వాళ్ళు ఢిల్లీ బేస్డ్ అద్భుతంగా నిర్వహించారు ఆ పిల్లోడు 4 రోజుల నుంచి వచ్చి హైదరాబాద్ నుండి సాపం హైదరాబాద్ మీద అయితే అంటుండు నేను మొత్తం షిఫ్ట్ చేసుకొని వచ్చి ఇక్కడనే ఉంటా ఇట్లా ఎంతమంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానివ్వండి లేకపోతే వేరే ప్రాంతాలు కానివ్వండి నార్త్ ఇండియన్స్ కానివ్వండి అందరూ కూడా లేకపోతే మంచిరావులు ఏంది గడ్డిపేట ఏంది కోకాపేట ఏంది నార్సింగ్ ఏంది అక్కడ చూస్తే హైదరాబాద్ కంటే ఎక్కువ అయిపోయింది ఆ ప్రాంతంలో ఓన్లీ బికాస్ ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి మున్సిపల్ మినిస్టర్ ఉండడమే ఇది సాధ్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యేలకు కూడా అందరికీ ప్రజాప్రతినిధులకు మాకు ఎలక్షన్లలో పోయి ఓట్లు అడుగున్నటువంటి పరిస్థితుల్లో మాకు 50% అబో అంటే దగ్గర దగ్గర 60-70% మీరు చేసిన కార్యక్రమాలతోనే అందరూ మళ్ళా అసెంబ్లీకి వస్తారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు మీరిచ్చే డైరెక్షన్ ప్రకారం ఏదైతే టీమ్స్ ఉన్నాయో కమిషనర్ నుంచి మొదలుకొని మరి హెచ్ఎండి సెక్రటరీ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకొని సీనియర్ ఇంజనీర్స్ అధికారులు జోనల్ కమిషనర్ వాళ్ళ సబార్డినేట్స్ కూడా మరి మీ యొక్క ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు రెగ్యులర్గా వాచ్ చేస్తారు టెక్నాలజీ ద్వారా అన్నీ తెలుసుకుంటారని ఆ భయానికి కూడా అద్భుతమైనటువంటి పనులు అందుకే మాకు హైదరాబాద్లో ఎక్కడో రోడ్ల మీద లీకేజీలు కానీ లేకపోతే ఈ స్టాప్ వాటర్ ఇబ్బందులు కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు విచిత్రమైనటువంటి మీడియా ఉన్నది మన అంటే ప్రపంచంలోని మీడియా అంతా మన హైదరాబాద్లోనే ఉంటుంది మీకు తెలుసు వర్షం పడగానే హైదరాబాద్ మునిగిపోయింది అంటారు అసలు ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి ట్రాఫిక్ జామ్ కాకపోతే ఏమవుతుంది అంత వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ కాకపోతే నీళ్ళు వచ్చినాయంటారు నేను ఒకసారి ఇదే చెప్పిన నీళ్ళు రాకపోతే ఏమొస్తాయని అంటే దాన్ని ఒక క్యాప్షన్ పెట్టి అంటే ఇక్కడ ఏంటంటే
వర్షం వచ్చినప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి ఏంది హైదరాబాద్ పరిస్థితి మీరు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల నుంచి చేసిన తర్వాత గతంలో కంటే బాగా వర్షాలు పడ్డాయి కానీ ఎక్కడ ఇబ్బందులు రాలే కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మీరు చాలా చేశారు కరోనా వైరస్ మాస్కులు పెట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటూ అసలు ఉంటామా పోతామా రకరకాల ఇబ్బందుల మధ్య ఉంటే ఆ లాక్ డౌన్ నుంచి బయటికి వచ్చే వరకు హైదరాబాద్ లో రోడ్లన్నీ అయిపోయేసరికి ఆ బస్తీ వాసుల్ని మా బస్తీల్నే తిరుగుతున్నామా మా రోడ్ల మీదనే తిరుగుతున్నామా అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక డైనమిజం అని లేకపోతే చేయాలనేటువంటి తపన ఉండి మరి కంపల్సరీగా ఇది మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి నాయకులు అరుదుగా మిగులుతారు దాంట్లో ప్రథముడుగా మిగిలేది మీరే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మాకు హైదరాబాద్ సిటీలో చాలా మంది నాతో పాటు కొంత తక్కువైనా ఎక్కువైనా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సుదీర్ఘమైనటువంటి మాకు ఆ రోజుల్లో ఒక 50 లక్షల రూపాయలు ఎండాకాలంలో మంచినీళ్ళ సౌకర్యం కోసం అడుగుతూ ఇచ్చిన దాఖలాలు లేవు బట్ ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో మీరు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీలు కూడా ఉన్నాయి అది ఎప్పుడూ మర్చిపోలేనటువంటిది ఎందుకంటే మా దగ్గర ఒకప్పుడు ఏందంటే మేము బోర్లు వేసుకోవాలంటే ఎండాకాలంలో బోర్లు వేయాలంటే ఇబ్బంది పడుతుండే అందరం ఎమ్మెల్యేలను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే 50 లక్షలు నేను ఇయ్యను అంటుండే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేటువంటిది ఈరోజు ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా కానీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే అది 10 కోట్ల రూపాయల పని అయినా కానీ మీతో చేపిస్తాము మీ దగ్గర శాంక్షన్ చేపించుకుంటాము అనేటువంటి ధైర్యం మాకుంది ఎందుకుందంటే బికాస్ ఒక గుడ్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి గుడ్ గవర్నెన్స్ ఉండాలి అనేటువంటి మరి కాన్సెప్ట్లో పనిచేయడమే కాకుండా నేను ఒక మంత్రిగా మిమ్మల్ని పోడాలనేటువంటి ఉద్దేశం కాదు ఇది హైదరాబాద్లో ప్రజలు టీవీలు చూస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి మరి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఐటీ ఇండస్ట్రీ కూడా మీరు చూసారు మొన్న రీసెంట్గా యుఎస్ పోయినరు మీరు చాలాసార్లు పోయినరు దేశంలో ఆ యొక్క మీటింగ్లకు లేకపోతే ఆ కాన్క్లేవ్కు ఇన్విటేషన్స్ దేశంలో ఉన్న అందరు ఐటీ మినిస్టర్లకు ఇన్విటేషన్ ఉంటుంది ఇన్క్లూడింగ్ యూనియన్ మినిస్టర్కు ఉంటుంది కానీ ఎప్పుడన్నా వేరే మంత్రులను చూసారా ఒక కేటీఆర్ గారే కనిపిస్తారు ఎందుకంటే వారు ఈరోజు ఈ దేశంలో మరి వా ఈ ఇండస్ట్రీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా సాధించినటువంటి విజయాలు లేకపోతే ఊరికైనా ఇండస్ట్రీస్ మన దగ్గరికి రావు ఇక్కడ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఏంది ఈ గవర్నమెంట్ ఏ పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి ఇట్లా గొప్పగా చేస్తారు దానివల్ల ఏంటంటే మా హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది మీ ద్వారా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ యాక్చువల్ ఏంటంటే ఈ వార్డు మరి కాన్సెప్ట్ తేవాలనేటువంటి గొప్ప ఆలోచన ఈ రోజు కనిపించకపోతుండొచ్చు కానీ ఇది ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ